ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషయాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ నటి నటులు దర్శక నిర్మాతలు పలు కారణాలతో కన్నుమూస్తున్నారు. కొంతమంది వయోభారంతో, మరికొంతమంది గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలకు పాల్పడడంతో వారి కుటుంబ సభ్యులే కాదు అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు. బాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే, ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి తండ్రి పండిట్ జనార్దన్ తివారీ 99 సంవత్సరాలు సోమవారం కన్నుమూశారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో ఓ షూటింగ్లో ఉన్న పంకజ్ త్రిపాఠి తన తండ్రి మానవార్త తెలియగానే బీహార్ గోపాల్గంజ్లోని తన నివాసానికి బయలుదేరారు. గతంలో పంకజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మా నాన్న 90 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండేవారని, ఇండస్ట్రీలో నేను ఏం చేస్తున్నానో మా నాన్నకు ఇప్పటికీ తెలియదు, ఆయన నా విషయాల గురించి పెద్దగా గర్వపడరు, నేను ఏ సినిమాలో నటించానో ఎలా చేస్తానన్న విషయం ఆయనకు తెలియదు, ఆయనకు ఇప్పటివరకు సినిమా థియేటర్ లోపల ఎలా ఉంటుందో తెలియదు అంటే అందరు ఆశ్చర్యపోతూ ఉంటారు. మా ఇంట్లో టీవీలో చూస్తే నన్ను చంపేస్తారు అని అన్నారు. గతంలో నేను కొత్తగా కట్టుకున్న ఇంటి గృహప్రవేశానికి ముంబై వచ్చారు. 2004లో రన్ ఓంకార్ మూవీస్తో ఇండస్ట్రీకి అడుగు పెట్టాను. పంకజ్ త్రిపాఠి 60 టెలివిజన్ షోల్లో పనిచేశాడు. 2012లో గ్యాంగ్స్ ఆఫ్ వసెస్పోర్ వెబ్ సిరీస్లో నటనగాను మంచి గుర్తింపు అందుకున్నాడు. మిర్జాపూర్ వెబ్ సిరీస్లో పంకజ్ త్రిపాఠికి బాగా పేరు వచ్చింది. తెలుగులో మంచు విష్ణు నటించిన దూసుకెళ్తా మూవీలో నటించారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్తో కలిసి OMG 2లో నటిస్తున్నారు పంకజ్ త్రిపాఠి. ఆయన తండ్రి మృతిపై సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.